अंदर की नमस्कार अंडी मुझे महाभोग यूट्यूब झानल की स्वागत सुस्वागत इपड़ वीडियो चूस्त गाड़ी गाड़द गड़प औषध मोखी गाड़द गड़प त्रिका अटार गाड़ग गड़पार अच्छे अटार इधजाति मोख इध दादापुर मीटर वरकू ने पाके दिगजाति मोख मुख्य रेगड़ भूमल पुला गल पैन विस्तार आकल लव आकार గుత్తుగా ఉంటాయి బూడిద రంగులో ఉంటుంది ఆకులు పుష్పాలు పూలగా ముదురు ఊదా రంగులో ఈ కాయలు తిరగబడిన గొడుగు ఆకారంలో ఉంటాయి ఈ దీని ఆకులు మూలాలు చేదుగా వెగటుగా ఉంటాయి దీనిని ఔషధ దీనికి చాలా ఔషధ ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఇప్పుడు ఈ గాడ గణపత్రి ఆకులు వేర్లు పువ్వులు ఔషధ గుణాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం ఇవి మీరు ఆయుర్వేద డాక్టర్ ని అడిగి ఆయన పరివేక్షణలో మీరు వాడాలనుకుంటే వాడొచ్చు మేము ప్రజల అవగాహన పెంచడం కోసం ఈ వీడియోలో చెప్తున్నాము ఇది విరేచనకారి వాతాన్ని అరిస్తుంది ఇది మెత్తగా నూరి ఆముదం కలిపి గజ్జి దుడద ఉన్న చోట రాస్తే గజ్జి తామర లాంటివి రిమూవ్ అవుతాయి ఈ ఆకుపచ్చని ఆకుల్ని మెత్తగా నూరి ముద్దగా చేసి పుండ్లు అంటే గాయాలు ఉన్న చోట ఒక పేస్ట్లాగా చేసి వాడితే అందులో ఉన్న హానికరమైన క్రిములు ననసించి దాని ద్వారా గాయాలు తొందరగా మానిపోతాయి ఈ గాడ గణపత్రి ఆకును ఉప్పు కలిపి ఒక కుండలో వేసి పైన మూగుడు బోర్లించి పొయ్యిపై పెట్టాలి ఉప్పు బాగా చిటపడమనే వరకు ఉంచి దించి చల్లార్చినాక మెత్తగా నూరి అర స్పూన్ ప్రమాణం వేడి నీళ్ళలో కలిపి తీసుకుంటే బహిష్టు నొప్పులు తగ్గుతాయి స్త్రీలకు ముఖ్యంగా కడుపు నొప్పి బహిష్టు సమయంలో ఉంటుంది కదా దానికోసం ఈ ఉపశమనం చెప్పారు అలాగే ఇంకోటి మూడు నాలుగు గాడిద గడప ఆకుల్ని నూరి ఉండగా చేసి గంజి లేదా బియ్యం కడిగిన నీళ్ళతో సేవిస్తే స్త్రీలకు ఋతుదోషాలు పోతాయి అలాగే ఇంకొక చిట్కా అండి 10 వరకు గాడిద గడప ఆకులు తీసుకొని 20 మిరియాలు కలిపి మెత్తగా నూరి శనగ గింజ పరిమాణంలో మాత్రలు ఒక్కోటి చొప్పున ఉదయం సాయంత్రం తీసుకుంటే కడుపులో ఉన్న నులి పురుగులు ఎలుక పాములు మొదలైనవి వెళ్ళి విరోచన రూపంలో వెళ్ళిపోతాయి అంటే ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉంటే ఇవి వాడచ్చు అలాగే ఇంకొక చిటికా ఈ మొక్క వేర్లను పొడిని నీటితో చిటికడు వేసుకుని తాగితే స్త్రీలకు ముఖ్యంగా ఋతుదోషాలు పోతాయి కడుపు నొప్పి కానీ ఇంకా వేరే ఏమైనా నొప్పులు ఉంటే పోతాయి ఎక్కువ రోజులు వాడవద్దు ఒక కొన్ని వారం రోజుల వరకు వాడితే సరిపోతుంది అలాగే ఇంకొక చిటికా అజీర్ణ సమస్య ఉన్న వాళ్ళు దీని వేర్లను కొద్దిగా చూర్ణం చేసుకొని త్రాగితే అజీర్ణ సమస్యలు కూడా పోతాయి వాము ఇంగువ బస వెల్లుల్లి మిరియాలు పిప్పళ్ళు మోడి చూర్ణాలు తగినంత తీసుకొని అంటే ఈచ్ వన్ గ్రామ్ తీసుకొని గాడిద గడప ఆకులో వేసి మర్దించి రేగు గింజ పరిమాణంలో చాలా టాబ్లెట్స్ వేసుకోవాలి వాటిని ఒక నీడలో ఆరబెట్టి పశువులకు కుడిది ఉన్న తొట్టిలో ఈ టాబ్లెట్ వేసి పశువులకు తాగిస్తే వాటికి జీర్ణ సమస్యలు పోతాయి అవి హుషారుగా ఉంటాయి అలాగే ఇంకో చిట్కా గాడిద గడప ఆకు రసంలో మర్దించి తయారు చేసిన సీస భస్మాన్ని ఉసిక రసంతో అనుపానంతో సేవిస్తే ఉబ్బ రోగాల్లో పాన్ రోగాల్లోనూ వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఉబ్బస రోగాలు ఉంటాయి కదా వారానికి ఒక విధంగా కనబడతాయి 15 రోజులకు ఒక విధంగా మళ్ళీ 15 రోజులకు ఒక విధంగా శుక్ల పక్షంలో ఒక విధంగా కృష్ణపక్షంలో ఒక విధంగా కనబడతారు వాళ్ళు సరే ఆ రోగానికి ఈ మందు వాడచ్చు ఎవరికైనా చర్మంపై గజ్జి తామర దురద లాంటి సమస్యలు అధికంగా ఉన్నవారు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా ఆ సమస్య ఉన్న చోట ఉప్పు కలిపిన వేడి నీళ్ళను తోని ఫస్ట్ క్లీన్గా కడుక్కోవాలి ఆ తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ చల్లీల్ని తొలగేసి మళ్ళీ శుభ్రం చేసుకున్న తర్వాత ఈ గాడిద గడప ఆకు మెత్తగా నూరిన పేస్ట్ని ఆ చోట అప్లై చేస్తే ఇలా కొన్ని రోజులు అప్లై చేస్తే ఆ సమస్య శాశ్వతంగా వెళ్ళిపోతుంది అలాగే గాడిద గడప చెట్టుని మరుగుమందుల్లో ఒక భాగం ఉపయోగిస్తారు కానీ ఈ మరుగుమందు విషయంలో చాలా దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇవి చాలామంది ఈ రోజుల్లో తప్పుడు మార్గంలో ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఇందులను ట్రాప్ చేయడానికి మరుగుమందులే వాడుతున్నారు టీనేజ్ అమ్మాయిలని కానివ్వండి వాళ్ళకి పరిచయస్తులైన ఆంటీస్ కానివ్వండి వాళ్ళని లేపుకుపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం ఇవే ఎందుకంటే మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి ఎవరికైతే మరుగుమందు తొలగిందో వాళ్ళకి గత స్మృతులు పోతాయి గతంలో ఉన్న మానసిక శక్తి మరుగుమందు పెట్టిన తర్వాత ఉండదు ఎవరైతే పెడతారో వారి అందే మనసు తిరుగుతుంది
పాత మనసు పోతుంది. దీనికి మరుగు మందుకు లేపనంగా జులాబ్ గోళీలు వేసుకుంటే ఈ మరుగు మందు ప్రభావం పోతుంది. ఒకవేళ తలకి మరుగు మందు పెట్టినట్లయితే కుప్పింటి ఆకు పసర్ని తాను స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఆ మరుగు మందు ప్రభావం వశకన ప్రభావం కూడా శాస్త్రంగా వెళ్ళిపోతుంది. ఈ గాడిద గడప ఆకులు వెగటుగాను చేదుగాను ఉంటాయి, కావున వీటిని సూటిగా త్రాగవద్దు. ఈ రసాలను ఎక్కువ త్రాగితే వాంతులు విరేచనలు కలుగుతాయి, కాబట్టి వైద్యుడి యొక్క సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుని వాడాలి. ఎవరైనా ఆయుర్వేద నాటువైద్యం తెలిసిన వైద్యులు సంప్రదించిన తర్వాతనే ఏ ఔషధాలైనా సరే మీరు వాడవచ్చు. అంతేగాని వీటికి నియమాలు పైతాలు కూడా ఉంటాయనే విషయాలు మీరు అవగాహన చేసుకోవాలి. యూట్యూబ్ వీడియోలు చూసి ఏవి వాడవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుడిని కానీ మీకు తెలిసిన వైద్యుడిని కానీ సంప్రదించిన తర్వాతే అతని పర్యవేక్షణ అతను చెప్పిన విధంగానే మీరు ఏ వైద్యానికి సంబంధించిన ఔషధాలను వాడవచ్చు. అంతే, ఇక మీరు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ గాడిద గడప ఆకులను పైన ఇంటర్నల్ అంటే ఈ చర్మ వ్యాధులకు ఏ విధంగా వాడినా పర్వాలేదు, కానీ కడుపులోకి వాడే విషయంగా మీరు తీసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తలు వైద్యులు చెప్పిన విధంగా వాడడం మంచిది. మేము ఈ వీడియోలో ప్రజల్లో అవగాహన పెంచడం కోసం మాత్రమే చేస్తున్నామండి. ఓకే, ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు. స్వస్తి.